పశ్చిమ గోదావరి జిల్లాలో పురాతన విగ్రహాలు అల్చల్ చేశాయి. ఎవరికి ఎక్కడి నుంచి వచ్చాయో గాని అత్యంత విలువైనవిగా కనిపిస్తున్న వాటి విలువ కోట్ల రూపాయలు ఉండొచ్చని పోలీసులు అంచనా. చూడముచ్చటైన సరస్వతీదేవి ప్రతిమ ఇంట్లో ఉంటే చాలు, సిరులు కురుస్తాయేమో అనిపించే రీతిలో ఉన్న రెండు లక్ష్మీదేవి విగ్రహాలు భారతదేశాన్ని ఏలిన ఈస్టిండియా కంపెనీ వారి కాలం నాటి అణాలు. ఇప్పుడు తయారు చేద్దామన్నా చూద్దామన్నా కనిపించని అరుదైన ఈ విగ్రహాలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్ టౌన్ పోలీసుల చేతికి చిక్కాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తులే వీటిని అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. తీగలాగుతుంటే పొంతలలేని సమాధానాలు వినిపిస్తున్నాయి. దుర్గా మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఓ ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. అతను రెగ్యులర్గా వెళ్లే ఓ నెట్ సెంటర్లో యజమాని రామ్రెడ్డి వీటిని అమ్మకం కోసం అతనికిచ్చినట్లు సమాచారం. పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు దాడులు చేసి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆ నెట్ సెంటర్ యజమానికి ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ప్రశ్న అడిగితే తనకో న్యాయవాది ఇచ్చారన్నది ఆయన సమాధానం. మరి న్యాయవాదికి ఎవరిచ్చారు అంటే ఓ క్లయింట్ ఇచ్చాడని ఆయన చెబుతున్నాడు. ఒకరి నుంచి మరొకరిని ప్రశ్నించుకుంటూ పోతుంటే స్వామి రారా సినిమా కంటే పెద్ద స్టోరీయే వెలుగు చూస్తోంది. దుర్గా మల్లేశ్వరరావు అనే అతను ఒక హాస్పిటల్లో స్వీపర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి వీడియో గేమ్స్ ఆడుకునే అలవాటు ఉంది. ఆ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నటువంటి రామిరెడ్డి అనే అతను, ఆ రామిరెడ్డి ఈ దుర్గా మల్లేశ్వరరావు వీళ్ళిద్దరి దగ్గర మనకి విగ్రహాలు మూడు విగ్రహాలు ఆ తర్వాత ఈ కాయిన్స్ దొరికినాయి. వారిని ప్రశ్నించగా ఇది ఒక లాయర్ గారు మాకు ఇచ్చారు, లాయర్ గారికి ఒక క్లయింట్ ఇచ్చాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా విచారణ చేస్తాము. లాయర్ గారు ఏంటి, క్లయింట్ ఏంటి, అసలు దేనికోసం తీసుకొస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఇవి ఎవరికి అమ్మడానికి తీసుకువెళ్తున్నారు అన్నట్లు తెలుస్తుంది. పోలీసుల చేతిలో ఉన్న ఈ అణాలను చూస్తుంటే ఈస్టిండియా కాలం నాటి అన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ విగ్రహాలు ఏ మెటల్తో చేశారు, వాటి ఖచ్చితమైన విలువ ఎంత, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడెక్కడికి చేరుతున్నాయి, ఈ క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసు. అయితే మెటల్ ఏదైనా ఇవుంటే సిరులు వస్తాయని, బ్రహ్మాండమంతా చేతిలో ఒదిగిపోతుందని కొందరు నమ్మబలుకుతున్నారు. అందుకే అత్యాశకపోయి అక్షయ పాత్ర పురాతన విగ్రహాలను కొనుగోలు చేసి మోసపోతున్నారు కొందరు అమాయకులు. ఎవరైనా ఇలాంటి విగ్రహాలు తీసుకొస్తే వాటిని చూసి మోసపోకుండా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు.